300 చిత్రాలు పైగా రచించిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. 1972లో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో బడిపంతులు సినిమాకి వెళ్ళాను. అందులో 8 సంవత్సరాల శ్రీదేవి బూచాడమ్మ బూచోడు అని పాట పాడుతూ కనపడిన ఆ పాప ఇప్పుడు 54 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ మనం తొలిసారిగా వాళ్ళని ఎలా చూస్తామో అలాగే మన మనసులో హత్తుకుపోతారు వాళ్ళు. మన కళ్ళ ముందు నుంచి అలా శ్రీదేవి వెళ్ళిపోవటం అనేది చాలా అన్యాయం అండి. తనతో మా మొదటి సినిమా అన్నగారు అనురాగ దేవత. ఎందుకు మొదటి సినిమా అంటున్నానంటే, ఆ రోజున రవీంద్ర భారతిలో ఆవిడతో షూటింగ్ జరుగుతుంటే అన్నగారు పక్కన ఎవరో జూనియర్ ఆర్టిస్టులు కూర్చుంటే మా ఇద్దరిని పిలిచి, అన్నగారు మీరు కూర్చోండి ఇక్కడ, చూసుకో పదిలంగా అనేటువంటి పాట ఆవిడ అక్కడ పాడతా అంటే ఇక్కడ ప్రేక్షకుల్లో కూర్చుని మేము చూసినటువంటి ఆ జ్ఞాపకం మర్చిపోలేము. రామనాయుడు గారు ఆవిడ్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దేవతం చేశాడు. ఎన్టీ రామారావు గారు అనురాగ దేవతం చేశాడు ఆవిడ్ని. అలాంటి దేవత, అలాంటి అనురాగ దేవత 54 సంవత్సరాల వయసులో, అంటే కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడు గనక ఇంకొన్నాళ్ళు గడిచి ఉంటే ఆవిడ గోల్డెన్ జూబ్లీ ఇదే సుబ్రహ్మరెడ్డి గారు ఎక్కడ ఎక్కడో చేసి ఉండే ఆవిడ అద్భుతంగా 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో ఆవిడ నీరాజనమిస్తూ ఇక్కడ కన్నీటి వీడ్కోలేవాల్సి రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆవిడ ఆయన చెప్పినట్టుగా మళ్ళీ తెలుగమ్మాయి, తిరుపతిలో వాళ్ళ అమ్మగారు తిరుపతి, అందుకని తెలుగమ్మాయో తమిళమ్మాయో ఏ అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ ఆవిడ భారతీయురాలుగా మళ్ళీ పుట్టి మన కళ్ళ ముందుకు వచ్చి అలా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.